అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు గుంతకల్ మస్తాన్ వల్లి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు 20,000 మంది కార్యకర్తతో భారీ జనసందోహం నడుమ గుంతకల్ రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్నది రాజన్న రాజ్యమే అని, జగన్ ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలను ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కనివిని ఎరగని రీతిలో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారని, తప్పకుండా గుంతకల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీలో విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందజేస్తామని తెలియజేశారు. అనంతరం గుంతకల్ బీజేపీ అభ్యర్థిగా హరిహరనాథ్ మరియు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రభాకర్ తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. వీరితో పాటు అమరాధల్ గుంతకల్ నియోజకవర్గ అభ్యర్థిగా గుత్తికి చెందిన సీనియర్ జర్నలిస్టు తన్నీరు శ్రీనివాసులు కూడా తన నామినేషన్లను దాఖలు చేశారు.